ఒక టీమ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ మేము అందరం కలిసి సింగపూర్ వెళ్ళాము అన్నమాట. వెళ్తే దేర్ మై బ్రదర్స్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఈజ్ క్లోజ్ టు మై హస్బెండ్. సో అలాగా ఆయన ఇంటికి వెళ్ళడము, లేకపోతే ఆయన ఆఫీస్కి ఇట్లా ఒకసారి డిన్నర్కో దేనికో వెళ్ళినప్పుడు ఆయన, అది ఆయన ఇష్టపడ్డారేమో నాకు తెలీదు, నాకు ఈ లవ్లు గివ్వులని నాకు తెలీదు, నాకు అది ఐ లవ్ యూ చెప్పడం కూడా చేత కాదు. నేను ఆ లవ్ యూ చెప్పింది ఒకటే మా ఆయనకి పెళ్ళయింది అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నాకు ఎవరినో చూసి ప్రేమించేయాలి ఆ ప్రేమ అని ఎప్పుడు ఫోకస్ ఎలా ఉండేది అని అంటే, నాకు అమ్మకి నాన్నగారికి ఒక ఇల్లు కొనాలి, తమ్ముడికి ఒక ఇల్లు కొనాలి, అక్కకు ఒక ఇల్లు కొనాలి, చెల్లికి ఒక ఇల్లు కొనాలి, అందరికీ బోల్డ్ డబ్బు సంపాదించి అందరూ కంఫర్టబుల్గా ఉండాలి అను ఎప్పుడు నా మైండ్ అలాగే. నా సినిమాలన్నీ 100 డేస్ ఆడాలి, నా ప్రొడ్యూసర్కి బోల్డ్ డబ్బులు రావాలి, ఎప్పుడో నాకు ఏమంటారు, ఎంతోమంది లవ్ లెటర్స్ ఇచ్చారు నాకు షూటింగ్ టైంలోని, ఎంతోమంది ఐ లవ్ యూ చెప్పారు, ఎంతోమంది రెడ్ రోజెస్ తెచ్చి ఇచ్చారు, ఎంతోమంది లైక్ దే ఇంకా మా మదర్ దగ్గరకు కూడా వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎంతోమంది ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ సన్స్ వచ్చి, సీనియర్ డైరెక్టర్ సన్స్ కూడా వచ్చి. ఎవరన్నా పేరు చెప్పచ్చు కదా? వద్దనండి, మా బుద్ధి పూర్ణించుకోవడం కాదు కానీ యాక్చువల్లీ నేను గీత దాటాలని మీ చేత చెప్పించాలని కాదు, కానీ ఇప్పుడు మీరున్న స్టేజ్కి అవన్నీ స్వీట్ మెమరీస్ కిందే లెక్క. అంటే అప్పుడు నాకు తెలీదు, నాకు మీరు లవ్ లెటర్ ఇచ్చారంటే తీసి అమ్మకి ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి అమ్మ అదో అక్కడ ఎర్ర చొక్క వేసుకున్నారే ఆయన లవ్ లెటర్ ఏదో ఇచ్చారు చదువు అనేదాన్ని అని నా పాటికి నేను వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు ఇలా ఇలా కొట్టుకునేవాళ్ళు, అమ్మ ఇంకా ఈ మహాతల్లి దగ్గర మనం ఏం మాట్లాడకూడదు అని మా అమ్మ ఇద్దరు ముగ్గురిని కొట్టారు కూడా. కానీ సీనియర్ మీ కో యాక్టర్స్ ఎవరు ఇష్టపడలేదు మిమ్మల్ని? కో ఆర్టిస్టులు నేనా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం ఆలోచిస్తానండి మీరు చెప్పిన తర్వాత. కో ఆర్టిస్టులు నన్ను పెళ్లి చేసుకుంటానని అందరికీ నేను ఇష్టం, పెళ్ళి ఐ లవ్ యూ ఐ లైక్ యూ అటువంటిది ఎప్పుడు నాకు చెప్పలేదు. మేబీ ఏమంటారు, నన్ను చూసేసి వెంటనే మా అమ్మని గుర్తొచ్చేసి వద్దంటారు అనుకుంటారేమో. అది అర్థమైంది. అది కాదండి, మీకు లవ్ లెటర్ ఇవ్వాలి అని నేను అనుకున్నప్పుడు బాబోయ్ పులి, రమణమ్మ సింహం, బాబోయ్ అనుకొని ఇవ్వలేదో ఏమో, మరి ఉండొచ్చు కదా ఇచ్చిన వాళ్ళకి. అమ్మ సెట్లో ఇప్పుడు ఇప్పుడు అంటే ఇండస్ట్రీ డైల్యూటెడ్, అప్పుడు తెలుగు తమిళ కన్నడ మలయాళం ఉండేది అన్నీ కోడంబాకము వడపల్లినే. సో యునో ఇట్ ఈస్ లైక్ వి ఒక జాయింట్ ఫ్యామిలీ లాగే అది. కరెక్ట్, అవును. సో కాబట్టి ఆ ఇష్యూ రాలేదు ఎక్కడో, మాత్రం ఎవరో ఒక పేపర్లో నాకు రజనీకాంత్కి పెళ్ళయిందని సార్ ఒక నకీరన్ నకీరన్ సినిమా ఎక్స్ప్రెస్ నాకు తమిళ్ పేపర్స్ బుక్స్ నేను చదవను. మీకు రజనీకాంత్ గారికి పెళ్ళైందని రాశారు? రాశారు. నేను మోహన్ బాబు గారు మేమంతా సెట్లో అల్లు రామ్లింగ్ గారు మేమందరం కూర్చొని ఉన్నాము. అయితే ఎవరు వచ్చి మోహన్ బాబు గారి చేతికి ఇచ్చారు కవిత గారికి, అమ్మాయి ఆ పిల్ల కవిత ఇక్కడ ఉంది, ఏదో రజనీకాంత్ పెళ్ళి అయింది అని పేపర్లో ఇచ్చారు అని చెప్పి చూపించారు. పాపం మోహన్ బాబు గారు ఆ విషయంలోని మనం అప్రిషియేట్ చేయాలి, ఆయన చాలా కోప్పడ్డారు ఎందుకు తను ఫుల్గా బిజీగా ఉండి ఏదో వర్క్ చేసుకుంటుందని. వెంటనే ఆ ప్రొడ్యూసర్ని తీసుకొని వెళ్ళారు అమ్మ రాజా గారు అనుకుంటా, పెద్ద ప్రొడక్షన్ అది. ఆయన మా మదరు మోహన్ బాబు గారు వెళ్ళారు ఆఫీస్కి వెళ్ళి వెళ్ళి ఏదో మాట్లాడినట్టున్నారు వాళ్ళు. మరుపు అని నెక్స్ట్ వీక్ వేశారు సవరణ, సవరణ అని చెప్పి క్షమించాలి, ఇది ఒక మాకు ఎవరో చెప్పిన ఒక ఏమంటారండి రూమర్, రూమర్ మీద మేము రాయాల్సి వచ్చింది, మేము సారీ అడుగుతున్నామని చెప్పి వేశారు. అదొక్కటి మాత్రం వచ్చింది. తర్వాత ఏ మా హస్బెండ్ వచ్చి మా బ్రదర్ ఇన్లాతో మాట్లాడి, వాళ్ళ బ్రదరు మా
సిస్టర్ ఇన్లా అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చి మాట్లాడి అంతే ఓకే చేసుకున్నారు. ఇంకా తర్వాత సినిమా కెరీర్ కంటిన్యూ చేయడానికి నా చేతిలో 18 మూవీస్ ఉన్నాయండి, 18 సినిమాలు ఉన్నాయి హీరోయిన్గా. ఓకే అన్నారా? ఉంటే రన్నింగ్ మూవీస్ చేయమన్నారు, కొత్త సినిమాలు వద్దన్నారు. మా వారు తాజ్ హోటల్లో కూర్చొని మా మదర్ అన్నారు అంత డబ్బు మేము తిరిగి ఇచ్చే స్తోమత లేదు, ఎందుకంటే సారీ ఇల్లు తీసుకున్నాము అమ్మాయి పెళ్ళి చేసామనంటే మా వారు మెడ్రాస్ తాజ్ హోటల్లో కూర్చొని అందరు ప్రొడ్యూసర్కి డిన్నర్ ఇచ్చి అడ్వాన్స్లన్నీ రిటర్న్ ఇచ్చారు. ఆ డబ్బు ఉంచుకోవడం బాగుండదు, మీరు ఎవరెవరు ఎంత ఇచ్చారో లిస్ట్ ఇచ్చారని చెప్పి వాళ్ళందరికీ డిన్నర్ ఇచ్చి అంటే ఇంకా అయితే కట్ బంద్ అంటే న్యూ మూవీస్ ఇచ్చేశారు. నాకు మ్యారేజ్ అయ్యి మా పెద్ద పాప పుట్టిన తర్వాత కూడా నేను సింగపూర్ నుంచి వచ్చి కొన్ని మూవీస్ నేను కంప్లీట్ చేశాను. పాప పుట్టిన తర్వాత ఏమనేవారు మీ వారు చూసి ఆయనకి యాక్టింగ్ అంతా తెలుసా, ఏం చేసేవారు? ఆయనకి సినిమాల గురించి పెద్దగా తెలియదు. ఇస్ ఇన్ టు బిజినెస్ ఆర్ హీస్ ఇన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సంబంధం లేని ఆయన సినిమాలు కూడా చూడరు, ఆయన సినిమాలు చూడరు, సినిమా వాళ్ళు తెలీదు. హీ గాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ లండన్ అండ్ హీస్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్. ఈజ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ బిజినెస్ మ్యాన్ ఇన్ 11 కంట్రీస్ ఇన్ హ్యూస్టన్, అబిడాబి అండ్ దెన్ మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, ముంబై అండ్ నర్సాపురం ఇన్ రాజమండ్రి, పాండిచేరి. So all these places in Houston, he's having his own oil rig operations. So he is basically, ayina oka samudram laaga ante ayina earnings like my earnings like avaginjanta. Oh, he was very well to do and well settled. And no, nen ante nen anedi like what I struggle for 60 days for earnings, he will spend in one day. Oho. 60 rojulu nenu heroine ga act chesthe nenu entha sampadisthanu aina oka rojulo kharchu pettaru, oka rojulo kharchu pettaru kaani mee double meeve kada. No, nenu intiki maaku marriage appudu aina em maatladarante aa kattukunna cheera kuda cheppulu kuda aina koni chirive veskoni raavali, jewelry asalu akkada nenu em sampadinchano ఒక్క రూపాయి కూడా నేను తీసుకురాకూడదు. దట్ వాస్ ద కండిషన్. ఇంత బంగారం అండి మీ ఆయన అసలు. తీసుకొని ఇంకా నాకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. అసలు అదృశ్యం కదా, ఎదురు కట్నం అనమాట. సో వై నాట్, బంగారు తల్లి ఇంత సక్సెస్ఫుల్, చిన్న వయసులో గలగలగలా అని ఉంటారు ఎప్పుడు. ఇంకేం కావాలి చెప్పండి ఆయనకి, అంతే కదా. సో అది బట్ టీడీపీలోకి ఎప్పుడు వచ్చారు కవిత గారు మీరు పాలిటిక్స్లోకి? నేను పాలిటిక్స్లోకి వస్తానని నేను అనుకోలేదండి, రావాలని కూడా అనుకో అంటే జనరల్గా నాకు రాజకీయం భయం అండి, చాలా చాలా భయం. ఎందుకు అని అంటే ఒకసారి నేను చెన్నైలో మెడ్రాస్లో ఉన్నప్పుడు రామారావు గారు తెలుగుదేశం పెట్టిన తర్వాత అసెంబ్లీలో మీకు తెలిసే ఉంటుంది బాంబ్ బ్లాస్ట్ అయింది, ఎవరో చనిపోయారు ఎమ్మెల్యే ఎవరు, రామారావు గారు కూడా అన్నారు ఆ టైంలో. అది చూసిన తర్వాత అమ్మో రాజకీయాలు, రామారావు గారు ఒక ఆర్టిస్ట్గా ఎంత హ్యాపీగా ఉన్నారు, పాలిటిక్స్కి వెళ్ళి ఇంత సఫర్ అయ్యారు, అయ్యో అమ్మో అని భయపడ్డాను అనమాట. సో ఒకరోజు నేను జయప్రద గారింటికి వెళ్ళినప్పుడు తను చెప్పింది, ఏ నేను రాజకీయంలో కంటే, నేను అన్నాను అయ్యో అక్క వెళ్ళొద్దు, వెళ్తే ఈ బాంబ్లాస్ తెలియదు కదా నాకు, ఈ బాంబ్లాస్లు ఇవన్నీ ఉంటాయి, డేంజరు, పాలిటిక్స్కి వెళ్ళొద్దు అని నేను పెద్ద అడ్వైస్ ఆవిడకి, ఆవిడ పాలిటిక్స్ రాకముందు సంగతి చెప్తాను. అంత భయం అనమాట నాకు పాలిటిక్స్ అంటే, బికాస్ అక్కడ ఏంటంటే నీతి నియమాలు ఉండవు అనేది ఎక్కడో ఒక ఫీలింగ్. మనం సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోనే ఉండక్కర్లేదు, మనం ఎక్కడైనా సేవ చేయొచ్చు అనేది ఒక ఫీలింగ్. ఈ ప్రాసెస్లో నేను హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశాను. ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఎన్జిఓ, దీనికే చేస్తాను అనేది కాదు. ఒక అబాండెడ్ పేరెంట్స్ ఉంటారు, అబాండెడ్ కిడ్స్ ఉంటారు, ఆర్ దే హ్యావ్ సమ్ రీహెబిలియేషన్ కిడ్స్, ఆర్
ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు ఉంటారు చదువుకి పెళ్ళికి. సో ఐ వాంట్ టు డూ మల్టీపర్పస్ ఇది అని స్టార్ట్ చేసి ఐ స్టార్టెడ్ సర్వింగ్ ఎవ్రీబడి. మెడికల్ కూడా, హెల్త్ అన్నీ చేశాను. ఎవరో మీలాంటి వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. కవిత గారు అంటే నేను ఆ టైంలోని డౌన్ సిండ్రోమ్ స్కూల్స్కి అనుకుంటా ఎక్విప్మెంట్స్ ఇచ్చాము కదా, ఎక్విప్మెంట్స్ ఇచ్చాము. ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఏమంటారండి, ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ నేను సప్లై చేయడం జరిగింది. ఆ టైంలో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. పిలిస్తే ఒక ఫాదర్ అండ్ మదర్ అండ్ దే హ్యావ్ బోత్ చిల్డ్రన్, సో డౌన్ సిండ్రోమ్ చిల్డ్రన్ అన్నమాట. సో దట్ ఈస్ ద డే ను ఐ ఇట్ వాజ్ సో పెయిన్ఫుల్. ద కిడ్స్ ఆర్ వెరీ బిగ్ చిల్డ్రన్. ఐ నో ఎంత వాళ్ళు ఆ పిల్లల్ని పెంచడానికి, హౌ మచ్ దే మైట్ చాలా కష్టం అండి. సో ఐ ఫెల్ట్ yes, I have to be with this kind of people and help them out. అంటే నేను ఏదో కోటీశ్వరాలని కాదు. సపోజ్ నా దగ్గర 10 రూపాయలు ఉంటే మీరు 5 రూపాయలు అడిగితే ఐ ఫీల్ లైక్ గివింగ్. అలా 5 రూపాయలు ఉంటే మీరు 3 రూపాయలు అడిగితే ఇవ్వగలను, మీరు 10 రూపాయలు అడిగితే నేను ఇవ్వలేను. సో బికాజ్ ఇదే కనుక మా వారు ఎర్న్ చేస్తున్న టైం కనుక అయితే, ఆ టైంలో మీరు నమ్మినా నమ్మకపోయినా యూ కెన్ గో టు చెన్నై. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50,000 డొనేషన్ ఆ రోజు. 84లో నేను 50,000 డొనేషన్ అంటే చాలా పెద్ద అమౌంట్. ఇట్ ఈస్ అబౌట్ మై 3 మూవీస్ రిమ్యునరేషన్. 3 సినిమాలు నేను యాక్ట్ చేస్తే నా రిమ్యునరేషన్ ఇస్ 45,000. మా హస్బెండ్తో చెప్పి మీరు ఒక పార్టీ ఇస్తే 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, డోంట్ డూ దాట్. తాజ్ హోటల్లో అందరికీ మీరు మందు పార్టీ ఇచ్చారంటే 50,00,000 ఖర్చు పెడుతున్నారు, మీరు చేయకండి, ఆ డబ్బు నాకు కావాలి. ఎందుకు అని అడిగారు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50,000, ఫైట్ మాస్టర్ అసోసియేషన్కి 50,000, లైట్ మెన్ అసోసియేషన్కి 50,000. అట్లాగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇన్ని బాధల్లో ఉన్నారు, వాళ్ళకి నేను నా కంట్రిబ్యూషన్, నేను ఇండస్ట్రీలో అన్నా ఫ్యాన్ పోవడం అన్నా అంటే లైట్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి, అది 100 కిలోల బరువు ఉంటుంది ఆ ఫ్యాను, భుజం మీద వేసుకొని మా కోసం ఆ ఫ్యాన్ పెట్టి ఒక్కొక్క లైట్ భుజం మీద వేసుకొని ఒక్కొక్కటి 50 కిలోస్, 60-70 కిలోస్ లైట్స్ మోస్తారు వాళ్ళు లైట్ మెన్లు ఆ రోజుల్లో. ఆ పైకెక్కి అక్కడ కూర్చొని అలా నిద్రపోతుంటే రాత్రంతా నాకు టెన్షన్ వచ్చేసేది. వాళ్ళని చూసి అనే కీళ రంగంగానే, ప్లీజ్ అనే కీళ రంగంగానే బతిమనాడు ఎప్పుడు చూసినా. అలాగే అయ్యిందండి. రజనీకాంత్ గారు నేను వాహిని స్టూడియో షూటింగ్లో ఉంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్, మా మేకప్ మెన్ వాళ్ళందరూ వచ్చేసి నా కళ్ళిలా మూసేసి నన్ను అట్లా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. నేను రజనీకాంత్ గారు మేమంతా వాసు గారి డైరెక్షన్ సెట్లో ఉంటే ఆయన నిద్రపోయి పడిపోయారు. పడిపోయారు నేను ఏంటి అనే లోపలే మా వాళ్ళు గబగబ లాక్కొని ఆ షెడ్యూల్ క్లోజ్ చేసేసారు. ఆ షెడ్యూల్ వాణి స్టూడియో వాళ్ళదే ఓను. ఏం జరిగిందంటే కూడా మా మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సరు, మా అసిస్టెంట్, మా మదరు, ఏం లేదు ఏం లేదు, షెడ్యూల్ ఏదో లైట్ పడిపోయింది, షెడ్యూల్ క్యాన్సిల్ అన్నారు. ఆ తర్వాత నేనే అందరూ అయితే అందరూ నన్ను ఎలా అంటే ఎప్పుడు చూసినా అయితే అప్పుడే పుట్టిన పాపలాగా నేను కుర్రుకో పొమ్మా 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 అంటారు, నాకేం చెప్పరు. సో ఇలాంటివన్నీ చూసి చూసి ఇప్పటికీ కూడా నాకు, నేను ఎప్పుడు షూటింగ్ చేసినా కూడా ఏ సినిమా చేసినా రీఎంట్రీలో ఎండ్ ఆఫ్ ద షెడ్యూల్, ఎండ్ ఆఫ్ ద మూవీ క్లోజింగ్ టైంలో అందరికీ బట్టలు కొనిస్తానండి, టెక్నీషియన్స్కి లైట్ మెన్లకి. టీవీ సీరియల్లో కూడా ఇస్తాను నేను.
సపోజ్ ఈ టీవీ సీరియల్ నేను కంటిన్యూస్గా చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ రిచ్. మా వారు ఉన్నప్పుడు ఎస్, మా వారు బిజినెస్ చేసేటప్పుడు ఎస్, బట్ ఇప్పుడు హీ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ అండ్ ఇన్ బిజినెస్. హీ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, ఆల్మోస్ట్ 140 పైనే. ఓకే, మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకోకర్లేదు. ఓకే, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్.